వీళ్ళు వచ్చి కూర్చోబెట్టి జగన్ అన్న రాజ్యం వస్తే చాలా అద్భుతమైన రాజ్యం వస్తుంది. అద్భుతమైన రాజ్యం వస్తుంటే ఒక్కొక్క చోటకు పోతే, మన తిరుపతికి పోతే ఉల్లిపాయలు 100, ఇందాక చెప్తున్నారు 140, 180 ఇలా మాట్లాడుతుంటే, నేను ఈరోజు ఏం కోరుకుంటున్నానంటే జగన్ రెడ్డి గారికి కూడా 25 రూపాయలు కిలోకి ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఇవ్వండి. దానికి జగన్ అన్న ఉల్లిపాయ పథకం పెట్టుకోండి, సంతోషం మాకు. ఓట్లు సంపాదించండి, మీరు 5 కాదు 30 సంవత్సరాలు పరిపాలించిన సంతోషం మాకు. మేము ఎప్పుడు ఇలా కూర్చోబెట్టి మేము ఇప్పుడు ప్రజల పక్కన రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం, కనీసం ప్రజలకి ఏదైనా మేలు చేయండి. కనుక 150 మంది ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం, మీరు పిచ్చి మాటలు మానేసి, పిచ్చి తిట్లు మానేసి రైతులకి పనికొచ్చేది మాట్లాడటం నేర్చు, పనికొచ్చేది మాట్లాడాలి. మీరు పనికి మాలని మాటలు మానేసేయండి, మీరు వక్రీకరించడం మానేయండి. మీరు కనుక వచ్చే 3 రోజుల్లో కనుక మీరు గోదావరి జిల్లా రైతులు కానీ, ఆంధ్రప్రదేశ్ జిల్లా రైతులు కానీ మీరు అండగా నిలబడే ప్రకటనలు చేయకపోతే, వెంటనే డబ్బులు రిలీజ్ చేయకపోతే, మేము ఖచ్చితంగా దీని భార్యతను మేము తీసుకున్న మనకి జనసేన పార్టీ చాలా బలమైన కార్యక్రమం తీసుకుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం.